గుడ్డానే నాటకం నా తండ్రి గారు అల్లు రామయ్య గారు ప్రదర్శిస్తుండగా డాక్టర్ రాజారావు గారు చూసి దాన్ని ఇతను సినిమాల్లోకి పనికి వస్తాడు అని చెప్పి ఆయన్ని గ్రీన్ రూమ్లో పిలిపించి ఆయన అడ్రస్ తీసుకుని ఒక కార్డు రాసి నువ్వు పలానప్పుడు మద్రాసు రా అంటే ఈయన ఓ పెట్టి సర్దుకుని మద్రాసు వచ్చేటి నుంచి మా కుటుంబ ప్రయాణం ప్రారంభమైంది. ఒక నాటకాన్ని ఒక ఆకార రూపంలో తీసుకుంటే నాటకం అనేది కానీ ఈ పాదాలు ఉంటే ఆ పాదాలకి మేము నమస్కరించి ఆ కృతజ్ఞతను తీర్చుకోవాలి. అటువంటి కృతజ్ఞత తీర్చుకునే ఒక ప్రాసెస్లో నేను కృష్ణయ్య గారు నాకు మంచి స్నేహితులు ఈ నాటకం గురించి చెప్పినప్పుడు వాలంటరీగా వచ్చి చూడాలనుంది అని అంటే రమ్మని ఆహ్వానించారు. ఇటువంటి నాటకాలు పది కాలం నిలబడడానికి మా కుటుంబం నుంచి కానీ నా గురించి కానీ నా తరపు నుంచి కానీ ఏదైనా చేయాలంటే తప్పనిసరిగా మేము ముందుంటామని ఇక్కడ